ఈ కోవిడ్ టైంలో బాగా నెగ్లెక్ట్ చేసిన పోస్ట్ పోయిన్ చేసిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది గమ్ అండ్ టీత్ ప్రాబ్లమ్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అంటే అంత సీరియస్ కాదు కదా అని అసలు ఫస్ట్ నుంచే నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఇంకా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్స్ అవసరమా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయేమోనని భయపడి చాలా మంది సమస్యల తీవ్రతను పెంచుకున్నారు. మరి గమ్ అండ్ టీత్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతూ ఉంటాయి, చిగుర్ల నుంచి రక్తం కారడానికి కారణాలు ఏంటి, వీటితో పాటు మరి పార్థ డెంటల్స్లో హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లేటెస్ట్వి ఎలాంటివి అందిస్తున్నారు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. గమ్ అండ్ టీత్ ప్రాబ్లమ్స్ని చాలా రోజుల నుంచి, నెలల నుంచి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంటే మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సివియర్గా కనిపిస్తున్నాయి అంటారా? డెఫినెట్గా ఎస్. చాలా వరకు కూడా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆగిపోయిన కేసెస్ ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి. వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ సగం చేసినప్పటికీ వదిలిపెట్టడం వల్ల కాంప్లికేట్ అవ్వడం, సగం చేసిన ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిపోవడం, టూత్ లాస్ అయిపోవడం కానీ లేదా జాక్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, అసలు ట్రీట్మెంటే స్టార్ట్ చేసుకోకుండా లేట్గా వచ్చే వాళ్ళకి ఇష్యూ లోకలైజ్డ్గా ఉంటే, అంటే ఒక పన్నో రెండు పళ్ళకో పరిమితమై ఉండిన సమస్యలు కూడా ఈరోజు మొత్తం నోట్లో పళ్ళన్నీ ఎఫెక్ట్ అవ్వడము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఎక్కువ పస్ చేరడము, ఇన్ఫెక్షన్ అధికం అవ్వడం లాంటివి కనపడుతున్నాయి. మూడోది, కొంతమందికి చిన్న బబుల్లా స్టార్ట్ అయింది అనుకుని వదిలిపెట్టినవన్నీ కూడా కింద ఎముకలో గడ్డలు కింద ఫామ్ అయిన కేసెస్ కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే చిన్నగా ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లేకపోతే ఎముకలో చిన్నగా తీసేసే పాటు ఇప్పుడు ఎముక భాగాన్ని తీసేసే పరిస్థితుల్లో కొంతమంది వస్తున్నారు. నోట్లో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ కానీ ఓరల్ క్యావిటీ అని చెప్పొచ్చు. అందరికీ కొంతమందికి భయం ఉండొచ్చు, కొంతమందికి సక్సెస్ రేట్ ఉండదని అనుకోవచ్చు, కొంతమందికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలియకపోవచ్చు. కానీ అవన్నీ కూడా తప్పండి, ఎందుకంటే నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి, మన ఇన్ఫెక్షన్ అనేది కడుపులో వరకు వెళ్ళిపోతుంది, లోపల ఇతర ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. రెండోది, ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేయడం వల్ల జీవితకాలం మన హ్యాపీగా నమిలి తినాల్సిన పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి. మూడోది, నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నాలుగోది, అత్యంత ప్రమాదకరమైంది, ఇన్ఫెక్షన్ని ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయొద్దు. ఎస్, కోవిడ్ అనేది ఇప్పుడు అందరం కూడా సఫర్ అయ్యే ప్రాబ్లమే. కాకపోతే పార్థ వరకు నేను మాట్లాడగలుగుతాను. పార్థ 125 సెంటర్స్లో కూడా అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ ప్రోటోకాల్స్, కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాము. 100% ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము. శానిటైజేషన్, స్టెరిలైజేషన్ ప్రాపర్గా ఉంది, ప్రతి ఒక్కటి డిస్పోజబుల్ వాడుతున్నాము. డాక్టర్స్ అందరము సేఫ్గా ఉన్నాము. ఎక్కడ కోవిడ్ సింప్టమ్స్ కానీ కోవిడ్ పాజిటివ్ కేసెస్ కానీ మేము ఇప్పటి వరకు ఎన్కౌంటర్ అవ్వలేదు. సో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక సేఫ్గా రండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి రండి, ఈ బ్రాంచ్కి వెళ్తున్నామమ్మా, బ్రాంచ్ సేఫ్గా ఉందా లేదా, డాక్టర్స్ అందరూ సేఫ్గా ఉన్నారా, శానిటైజేషన్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మీరు రండి, దెన్ మేము ట్రీట్మెంట్ మీకు ప్రాపర్గా చేయగలుగుతాము. ఈ మధ్యనే ఈ ట్రీట్మెంట్స్ మొదలు పెట్టారు అంటే గమ్ ప్రాబ్లమ్స్కి అంటే డెంటల్ ప్రాబ్లమ్స్కి, మళ్ళీ కొత్త స్ట్రెయిన్ గురించి మళ్ళీ ఆలోచనలో పడ్డారు, వాళ్ళకి మీరేం చెప్తారు? లేదండి, ఇప్పుడు ఏదన్నా కూడా మనం ఆల్రెడీ మనం దీన్ని వీఆర్ ఓవర్కమ్ ఇట్, మనకు తెలిసిపోయింది ట్రీట్ లైన్ ఆఫ్ యాక్షన్, తెలిసిపోయింది ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలిసిపోయింది, మౌత్ మాస్క్లు ఎలా వాడాలో తెలిసిపోయింది, N95 వేసుకోవాలో తెలిసిపోయింది, శానిటైజేషన్, హ్యాండ్ వాషింగ్, సోషల్ డిస్టెన్సింగ్, ఇలా ప్రతిదీ ఒక ప్రోటోకాల్ పాటిస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రెయిన్ అనేది రెసిస్టెంట్ పొజిషన్కి వచ్చింది. సో సెకండ్ స్ట్రెయిన్ కూడా ఇంకా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ ఎవరైనా కూడా ఒకటే బేసిక్ ప్రోటోకాల్ పాటించండి, మనకి ఏవైతే నార్మ్స్ గవర్నమెంట్ ఇచ్చిందో అవి పాటిస్తూ ఉంటే ఏ స్ట్రెయిన్ అయినా ఒకటే, మనలో ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా ఉండాలి, మనం బలంగా ఉండాలి, ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉండాలి, ఉంటే ఏదైనా కూడా మనం తట్టుకుని నిలబడగలం. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకునే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాము. సో దాని గురించి భయపడాల్సింది ఏం లేదు, మీ వంతు జాగ్రత్తలు మీరు చేసుకుంటే చాలు. మేము కూడా అట్ ద సేమ్ టైం ప్రాపర్గా ఇదివరకు ఎలాగా కోవిడ్ డ్యూరింగ్ సివియర్ కోవిడ్ టైంలో కూడా హై ఇన్ఫెక్షియస్ టైమ్స్లో కూడా మేము ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ డెలివర్ చేసాము, ఇప్పుడు అది కంటిన్యూ అవుతానే ఉంది. దీని గురించి భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. గమ్ బ్లీడింగ్ అనేది చాలా కామన్గా చూసే ప్రాబ్లం, ఏ ఏ రీజన్స్ ఉండొచ్చు, ఇంకా గమ్ అంటే చిగుర్ల సమస్యలే కాకుండా సమగ్ర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కారణం కావచ్చా, మీరు ఇలాంటివి కూడా చూస్తుంటారా? చూడండి, ఇప్పుడు గమ్ బ్లీడింగ్ చిగుర్లలోంచి నెత్తురు కారడాన్ని ఫస్ట్ పాయింట్ అందరూ చాలా సింపుల్గా తీసుకుంటారు, తీసుకోకూడదు. ఎందుకంటే మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు పోతున్నాయి అంటే చిగురు ఇన్ఫెక్షన్ వల్లే పోతాయి.
గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ప్రోన్ ఎవరు ఉంటారు, ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారండి. వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చిగుళ్ళ జబ్బులు రావడానికి ఆ టైంలో వాళ్ళు అశ్రద్ధ చేస్తే పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది టీనేజ్ పిల్లలు, వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. నాలుగోది షుగర్ బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా షుగర్ ఉండేవాళ్ళకి ఎస్పెషల్లీ బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఎలా ఉంటుందో చిగురులో కూడా గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి బ్యాక్టీరియల్ గ్రోత్ తొందరగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చిగురు ఇన్ఫెక్షన్స్ షుగర్ ఉండే వాళ్ళలో అధికంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల మందులు వాడే వాళ్ళల్లో కూడా చిగురు జబ్బులు రావడానికి, చిగురు వాపులు రావడానికి, ఎగ్జాంపుల్ బీపీ మందులు, ఎపిలెప్సీ మందులు అంటే సీజర్స్ మందులు, ఇలా వాడే వాళ్ళందరికీ కూడా ఈ చిగురు జబ్బులు రావడానికి, పళ్ళు తొందరగా వదిలవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా పళ్ళు ఊడిపోతాయని నేను డెఫినెట్గా చెప్పను. గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మీరు తరచుగా డాక్టర్ దగ్గరకు వచ్చి క్లీనింగ్ చేయించుకోవడము, చెకప్ చేయించుకోవడము లాంటివి చేయాలి. డాక్టర్ గారు ఎప్పుడైనా కూడా మీకు చిగురు జబ్బు ఉందమ్మా, మీకు పళ్ళు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎముకు అరిగిపోతుంది, అలా ఎప్పుడైనా మీకు సజెషన్ చెప్పారనుకోండి, వెంటనే చిగురుకు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అలా చేయించుకోవడం వల్ల మాకేంటండి మంచి, మాకు ఎలాగో నొప్పి లేదు కదా అంటారు. మన పళ్ళు మనతో పాటు ఉంటాయి, అవి ఊడిపోకుండా మన ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాము. అంతకన్నా మంచి ఏముంటుందండి, దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్. అంటే కాజెస్ ఏవైనా గమ్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ సేమ్ మీ ప్రోటోకాల్ ప్రకారమే చేస్తూ ఉంటారా? ప్రోటోకాల్ అనేది మారుతుంది, ఎస్, కాజెస్ బట్టి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, మనం ఆ లేడీని పట్టుకుని వెంటనే గమ్ ఇన్ఫెక్షన్ ఉంది, వెంటనే ట్రీట్మెంట్ చేయలేం కదా. ఆవిడ ఏ ట్రైమ్ మినిస్టర్లో ఉన్నారు, ఆవిడ బాడీ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడే వెంటనే ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయాలా లేకపోతే లేట్ వరకు ఆగాలి. అలాగే షుగర్ పేషెంట్ ఉన్నారు, బీపీ పేషెంట్ ఉన్నారు, స్టంట్స్ వేసుకుని ఉంటారు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళు ఉంటారు, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్, దర్ మే బి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ద పీపుల్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఒకేలా ప్రోటోకాల్ ఉండదు. ఎస్, అందరికీ సమస్యకి సొల్యూషన్ చూపిస్తాము, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తాము, తప్ప ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ ఒకలా ఉండదు. పేషెంట్ పేషెంట్కి ప్రోటోకాల్ మారుతుంది, ట్రీట్మెంట్ ప్లాన్ మారుతుంది, బట్ ద సక్సెస్ విల్ బి ద సేమ్ టు ఆల్ ద పేషెంట్స్. అందరికీ ఎండ్ సక్సెస్ మటుకు ఒకలాగే ఉంటుంది, ఎందుకంటే హైయర్ ఎండ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పాత డెంటల్ చేయగలుగుతుంది కాబట్టి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, దంతాల మధ్య గ్యాప్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు డెంటల్ అలైనర్స్ అని మధ్య క్లిప్పుల చికిత్సకు బదులుగా మీరు సజెస్ట్ చేస్తున్నారు కదా, మరీ ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో ఈ డెంటల్ అలైనర్స్ వల్ల ఇంకా కన్వీనియంట్గా ఉంటుందంటారా ట్రీట్మెంట్? అసలు డెంటల్ అలైనర్స్ అంటేనే ట్రీట్మెంట్లో కన్వీనియన్స్ అండి, దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ పార్ట్ ఇన్ అలైనర్స్. ఏంటంటే ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉంటే మనం కన్వెన్షనల్గా ఎప్పుడు చేసుకునేది ఏంటి, క్లిప్పులు ట్రీట్మెంట్. క్లిప్పులు పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుంటాము. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే అందరికీ భయం ఏంటి, ఒకటి ఏజ్, ఈ ఏజ్లో మేము క్లిప్పులు పెట్టుకోవాలా, రెండోది ఇలా పెట్టుకుని బయటకు వెళ్ళాలా, క్లిప్పులు పెట్టుకుని సరిగ్గా తినడానికి అవ్వట్లేదు, క్లిప్పులు పెట్టుకుంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది, క్లిప్పులు పెట్టుకుంటే ప్రతి నెల చెకప్కి వెళ్ళాలి, బయట చదువుకుంటున్నాము ప్రతి నెల చెకప్కి వెళ్ళలేము, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఎన్నో ఉన్నాయి క్లిప్పుల్లో. బట్ క్లిప్స్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, అందులో ఏం డౌట్ లేదు, చక్కటి రిజల్ట్ ఉంటుంది, మీరు ఎక్కువగా ఊహించుకునేవి కూడా ఏముండదు, 2 రోజుల తర్వాత అన్నీ అలవాటు అయిపోతాయి. బట్ వాటిలన్నింటినీ కూడా మనం అధిగమించాలి అంటే, ఒకప్పుడు మనం అదే ట్రీట్మెంట్ పార్ట్ అంతకు మించి ఏమీ లేదు అనుకున్నాము, కానీ ఇప్పుడు అలైనర్స్ ఇంట్రడ్యూస్ చేసింది పార్థ డెంటల్. అలైనర్స్లో ఏంటంటే ఒక సన్న ట్రే ఇస్తామంతే, ఆ ట్రే రిమూవబుల్ ట్రే, అది ఫిక్స్డ్ కాదు ఇది. ఆ రిమూవబుల్ ట్రే వేసుకోవడం ద్వారా ఏంటంటే మీకుండే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. జస్ట్ సెట్స్ ఆఫ్ ట్రేస్ మీకు డెలివర్ చేస్తామండి, అంటే మీకు ఇంటికే నేరుగా వస్తాయి. మీరు చేయవలసిందల్లా ఏంటి, వచ్చి 1 లేదా 2 సిట్టింగ్స్ మీరు మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, స్కాన్ చేస్తాము, ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఇవి కస్టమ్ మేడ్, మీ పళ్ళకి తగినట్టుగా, మీ ప్రాబ్లంకి తగినట్టుగా తయారయ్యేవి అలైనర్స్ అనేవి. సో దాన్ని మెజర్మెంట్ తీసుకుని ఆ సెట్స్ అనేవి మీ ఇంటికి డెలివర్ అయిపోతాయి. 14 రోజులకు ఒక్కసారి, 21 రోజులకు ఒక్కసారి ఒక్కొక్క సెట్ మార్చుకోమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. దాని ప్రకారం మీరు మార్చుకుంటూ ఉంటే చాలు, మీ లోపం చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఇదివరకు ఉండే క్లిప్పుల ట్రీట్మెంట్తో ఏవైతే కంప్లైంట్స్ చెప్తున్నారో అవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోతాయి. మీరు అస్తమాను పెట్టుకుని ఉండక్కర్లేదు, తినేటప్పుడు క్లిప్పులు అది ఎలైనా తీసి తినచ్చు, బ్రష్ చేసుకున్నప్పుడు తీసి బ్రష్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ కానీ ఇలా ఆన్ స్క్రీన్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా అది తీసేసి మాట్లాడి ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ వేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు క్లినిక్కి చెకప్కి రానవసరం లేదు. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఇవి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో ఉండే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు.
టీనేజ్ లో ఉండేవాళ్ళు, 20ల్లో ఉండేవాళ్ళు, 30ల్లో ఉండేవాళ్ళు, బోన్ సపోర్ట్ చేస్తే 40ల్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా అలైనర్ పెట్టుకుని మీకు ఉండే పుట్టుకతో వచ్చిన లోపాన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత దంతవైద్యంలో మరో అత్యాధునికత డెంటల్ ఇంప్లాంట్ అంటారు కదా, డెంటల్ ఇంప్లాంట్స్ మరి సూట్ కాని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా? దంతాలు లేని వాళ్ళు ప్రతి వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవచ్చా? వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. పార్ద డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పనా గారితో దంతవైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి పార్ద డెంటల్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? కుడి పండు, దవడ పండు మూడు ఊడిపోయినాయి, ముందల పండు ఊడుతున్నాయమ్మా. ఎంత వయసు సార్ మీది? ఏజ్ ఎంత? 52. 52. షుగర్ ఉందా మీకు? ఉందమ్మా. ఉంది. కంట్రోల్ లో ఉంటుందా సార్? కంట్రోల్డ్గా ఉంటుందా? రైట్. ఇప్పుడు చూడండి, చాలా మందికి కూడా పళ్ళన్నీ ఊడిపోయినాయి, అలాగే షుగర్ జబ్బు ఉంది. ఇప్పుడు అందరికీ ఉండే, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మాకు షుగర్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అవుతుందా అవ్వదా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్, డెఫినెట్గా అవుతుంది. షుగర్ ఉంటే మాన్పు పడుతుంది పట్టదా? 100% మాన్పు పడుతుంది. మూడో ప్రశ్న ఏంటంటే, అసలు షుగర్ ఉంటే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది కదా, మాకు షుగర్ ఉంది కదా? 100% ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు పార్ద డెంటల్లో చేసే ఫిక్స్డ్ పళ్ళ విధానమే ద అడ్వాన్స్డ్ విధానం. దాంట్లో ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 90-95% సక్సెస్ రేట్తో ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాము. సో సార్, మీకు కూడా సార్ పళ్ళన్నీ ఊగుతున్నాయని చెప్తున్నారు కదా మీరు, అంటే మీకు చిగురు జబ్బు వల్ల పళ్ళన్నీ కోల్పోయారు. మీకు కేవలం 52 సంవత్సరాలు మాత్రమే. కింది పళ్ళని ఏమైనా మిగిలి ఉంటే గట్టిగా వాటిని గట్టిపరిచే ట్రీట్మెంట్ చేయొచ్చు. పోయిన పళ్ళ ప్లేస్లో మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఫిక్స్డ్ పళ్ళు అంటే చక్కగా ఉంటాయి, మీరు అన్ని మాట్లాడచ్చు, తినచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు సార్. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒక్కసారి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా రండి. వచ్చేటప్పుడు మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్లు తీసుకురండి. ఎందుకంటే మీకు ఎంత లెవెల్స్లో షుగర్ ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు, దాని ప్రకారం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా చాలా మందికి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా రావా అనే డైలమాలో ఉన్నారు. 100% అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చండి. చాలా మంది టీత్ లేక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, సరిగ్గా తినలేరు, మాట్లాడలేరు. ఎస్పెషల్లీ ముందర పళ్ళు పోయినాయి అంటే అపీరెన్స్ మొత్తం డిప్ అయిపోతూ ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే, మనం సరిగా ఎప్పుడైతే టీత్ సరిగా లేక సరిగా బోన్ చేయమో, మనలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే, ఒకటి జనరల్ ఎనర్జీ తగ్గిపోతుంది, అపీరెన్స్ తగ్గిపోతుంది. మనం ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. చాలామంది ఇప్పటికి, కొంతమంది కాదు, నాకు ఇప్పటికి కూడా పేషెంట్లు ఎంతోమంది వస్తారు, అమ్మ 4 సంవత్సరాల నుంచి మాకు పళ్ళు పెడతారని తెలియదు, 5 సంవత్సరాల నుంచి మాకు పళ్ళు పెడతారని తెలియదు అనే ఇంకా లేగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం, ప్రతి ఒక్కరికి ఒక పళ్ళు కాదు, 2 పళ్ళు కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో మొత్తం పళ్ళు లేకపోయినా కూడా ఈరోజు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము. సక్సెస్ రేట్ బాగుంది. పెట్టిన తర్వాత అందరూ నార్మల్గా తినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, బయట కూడా ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు మీకు ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పి. అంత అడ్వాన్స్డ్గా ఉంది. మీరు ఈ పళ్ళ విషయంలో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒక్కసారి ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. మేము చెప్తాము క్షుణ్ణంగా ఇలా ఇలా ఈ పద్ధతిలో పెడతామని, చేసిన కేసెస్ చూపిస్తాము. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మేము డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో, ఓకే. అంటే మీరు డెంటల్ ఇంప్లాంట్స్, ఎలైనర్స్ ఇవన్నీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అని అందిస్తున్నారండి. స్మైల్ డిజైనింగ్ కూడా ఉంటూ ఉంటుంది కదండి. మరి హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ అంటే లేటెస్ట్వి ఏంటి? అన్ని సెంటర్స్లో అవైలబుల్ అంటారా? హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా అండి బెస్ట్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. ఒకటి, రెండు, హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు డాక్టర్స్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. అది ఒక జాగ్రత్త తీసుకోవాలి. మూడోది, పార్థాలో హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ 125 క్లినిక్స్లోని అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికి హెయిర్స్కి సంబంధించిన సమస్య ఉన్నా, స్కిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. దానికి ఫోన్ చేసి మీరు ఒకసారి మాట్లాడచ్చు.
లేదా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి చూపెట్టుకోవచ్చు. ఎవరికైనా నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, అందరికీ ఉండే జనరల్ భయం ఏంటి, హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ థిన్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి వస్తుందా, హెయిర్ ఫాల్ తగ్గుతుందా. ఐ ఎష్యూర్ యూ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఆగుతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది, మేము చూస్తున్నాం రిజల్ట్స్ చాలా బాగున్నాయి. రెండోది బట్టతలు వచ్చేసింది పూర్తిగా, అసలు జుట్టే లేదు, మొత్తం స్కిన్ అనేది బయటకు కనిపించేస్తుంది, అప్పుడు ఏం చేస్తాము, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్గా మీకు జుట్టు వచ్చే ఒక మార్గము, ఒక్కరోజు ప్రొసీజర్, అది లైఫ్ అంతా మనం చేసిన ట్రీట్మెంట్తో వచ్చిన జుట్టు ఉంటుంది, ఇదే పర్మనెంట్ ట్రీట్మెంటు, మీరు లైఫ్ అంతా మందులు వాడక్కర్లేదు, వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే సింపుల్గా లోకల్ ఎనస్థీషియాలో చేస్తారు, ప్రాపర్ ఎక్స్పర్టైజ్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్లు అండ్ డెర్మటాలజిస్టులు మీకు ట్రీట్ చేస్తారు, కాబట్టి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది, మంచి అవుట్కమ్, అపీరెన్స్ చాలా బాగుంటుంది, వయసు ఒక 10-15 సంవత్సరాలు తగ్గినట్టు బ్యూటిఫుల్గా కనపడతారు. నెక్స్ట్ కమింగ్ టు ద స్కిన్, స్కిన్ లోకి వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ష్యూర్ ష్యూర్, హలో, ఓకే చెప్పండి, స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏంటి, అందరికీ భయపెట్టేది, ఫస్ట్ బేసిక్ నుంచి మాట్లాడదు, పింపుల్స్ ప్రాబ్లమ్, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పింపుల్స్ వస్తాయి, మచ్చల కింద పడిపోతాయి, గొంతుల కింద పడిపోతాయి, పింపుల్స్ ఇన్ఫెక్ట్ అయిపోతాయి, యాక్ని అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది, అవి పుళ్ళు పుళ్ళు పడిపోతాయి, రెడ్ యాక్ని ఉంటుంది, బ్లాక్ కలర్గా ఉంటుంది, వీటిని ఎలాగ ట్రీట్ చేసుకోవాలి, అవి 100% తగ్గుతాయండి, అలా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది మొహానికి మాస్క్ కట్టుకోవడం, బయటికి వెళ్ళడం కూడా మానేస్తున్నారు, కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు వాళ్ళకు ఉండే సఫరింగ్ అనేది, మీలో చక్కగా ట్రీట్మెంట్ రిజల్ట్ ఉంటుంది, చక్కగా 2-3 సిట్టింగ్స్ గడిచేసరికి ప్లెయిన్ స్కిన్, బ్యూటిఫుల్ స్కిన్ బయటకు వస్తుంది. రెండోది ఏజింగ్, యాంటీ ఏజింగ్, చిన్న వయసులో ఏజింగ్ వస్తుంటుంది, కొంచెం వయసు పెరిగి కొద్ది 40+ అయ్యేసరికి కూడా ఏజింగ్ అనేది ఎక్కువ ఎవిడెంట్గా కనపడుతూ ఉంటుంది. దానికి మీరు ఇంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు చిన్నపాటి మెడికల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వెరీ వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకోవడం వల్ల బ్యూటిఫుల్గా మీ ఏజింగ్ అనేది పోస్ట్ పోన్ చేయొచ్చు, వీ కెన్ డ్రాగ్ ద ఏజింగ్ అండ్ వీ కెన్ ఏజ్ గ్రేస్ఫుల్లీ. మూడో పాయింట్ అంటే మెయింటెనెన్స్ అనేది, చాలా వరకు మనకి ఎప్పుడు మన వర్క్ ప్రెషర్లో కానీ మన ఎండల్లో తిరగడం వల్ల, పొల్యూషన్లో తిరగడం వల్ల మొహం నల్లబడిపోవడం, మొహం వడిలిపోవడం, అక్కడక్కడ పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్ రావడము, తర్వాత అనీవెన్ స్కిన్ టోన్, మూత్ చుట్టూ కలరు, కళ్ళ కింద నల్లచారులు, బల్జెస్, ఇక్కడ క్రోస్ ఫ్రీట్ అని వస్తాయి, ముడతలు వస్తాయి, డబల్ చిన్ వస్తుంది, నెక్ ఏరియాలో బ్లాక్గా ఉంటుంది, సో ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అందరికీ ఇలానే ఉంటుంది. సో వీటితో ఎలా ఉంటాము, దానికి కూడా మెయింటెనెన్స్ ఫేజెస్ ఉంటాయండి, చిన్న చిన్న ట్రీట్మెంట్స్, చిన్న మైనర్ సింపుల్ క్లినికల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల మీరు ఆల్ ద టైమ్ బ్లషింగ్ స్కిన్తో, ఈవెన్ స్కిన్తో, చాలా హైడ్రేటెడ్గా, ప్లంపియర్ స్కిన్తో చిన్న పిల్లల్లా కనిపించే అవకాశం ఉంది. సో చాలా వరకు తెలియట్లేదు, మనం ఏం చేస్తాం, తెలియక ఏదో క్రీమ్ వాడతాము, ఏదో పార్లర్కి వెళ్ళి ఒక గంట సేపు ఫేషియల్ చేయించుకుంటాము. నేనేంటన్నా, అది చేయించుకునేదే టెక్నికల్ పర్సన్తో చేయించుకోండి, డాక్టర్తో చేయించుకోండి, అప్పుడు మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, కాబట్టి వాళ్ళు కరెక్ట్గా మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రీట్ చేస్తారు, మీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది, గ్లోయింగ్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ ఉంటుంది. పైగా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే, మీ డిమాండ్ ఏంటి, నాకు మెరవాలి, మెరుస్తుంది, మేము చేసే డాక్టర్స్ చేయడం వల్ల ఏంటి, లోపల స్కిన్ రిపేర్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ టెక్నికలీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్, కాబట్టి స్కిన్ రిపేర్ అవ్వడం వల్ల లాంజివిటీ ఇచ్చిన రిజల్ట్ ఎక్కువ కాలం మీరు యంగ్గా, యూత్ఫుల్గా ఉంటారు. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి, చేసేది ప్రాపర్గా చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్ట్ ఆఫ్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు డౌట్స్ ఉన్నా, ఎటువంటి డిస్కషన్ కావాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఫస్ట్ మీరు ఇవన్నీ క్లారిఫై చేసుకోవడానికే నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడు కూడా, తర్వాత మీరు కన్విన్స్ అయితే కనుక మేము 100% ట్రీట్మెంట్ డెలివర్ చేయగలము. జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్లో కానీ, డెంటల్ ట్రీట్మెంట్లో కానీ 60-65% సక్సెస్ రేట్ ఉంటుంది, కానీ మా పార్థాల్లో మటుకు 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. అది ఎందువల్ల అంటే, హైయర్ అండ్ టెక్నాలజీతో వాడడం ఒకటి, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేయడం ఒకటి, మూడోది శానిటైజేషన్, స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ప్రాపర్గా పాటించడం ఒకటి, మూడోది పేషెంట్ ప్రాబ్లం ఏంటి అని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేయడము, ఐదోది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీతో ఫాలోఅప్ చేసి మీకు ఏమి ఇబ్బంది వచ్చినా దాన్ని మళ్ళీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సాల్వ్ చేయడము, ఇవన్నీ మేము పాటిస్తాం కాబట్టి సక్సెస్ అన్నది ఇంకా అలాగా కంటిన్యూ అవుతూ ఉంది.
సో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ మీద నంబర్ కాల్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. కాల్ ఇద్దామండి. హలో హలో మేడం నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మాకు చిగుర్ల నుంచి రక్తం వస్తుంది మేడం. ఎంత వయసు అండి మీది? 29. చిన్నపిల్లలు. ఓకే, బ్రషింగ్ చేస్తావమ్మా నీట్ గా? చేస్తామండి. నైట్ పడుకున్నా కూడా మార్నింగ్ లేచాక కొంచెం బ్లీడింగ్ అనేది వచ్చేస్తుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? మాది రంగారెడ్డి, లాస్ట్ చివర ఇక్కడ. రైట్. ఇప్పుడు ఇప్పుడు చిన్న ఏజ్ లో ఇలా గమ్ ప్రాబ్లం ఉంది, మార్నింగ్ లేసరికి బ్లీడింగ్ ఎక్కువగా ఉందండి. దీన్ని జువెనైల్ పెరిడాంటైటిస్ అంటారండి. చాలా అగ్రెసివ్ గా ఉంటది. అంటే ఒక పక్కన మనం చేస్తూనే ఉంటాం, ఇంకో పక్కన అది అగ్రెసివ్ గా బోన్ లాస్ అయిపోతుంటది. జనరల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ జెనెటికల్గా పేరెంట్స్ నుంచి కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. పిల్లల్లో ఎవరైనా కూడా ఇలాగ అగ్రెసివ్ పెరిడాంటైటిస్, జువెనైల్ పెరిడాంటైటిస్ లాంటిది పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తే, అంటే మీరు అబ్జర్వ్ చేయడం అంటే ఎక్కువగా చిగుర్ల నుంచి నెత్తురు కారడము, తర్వాత పళ్ళు బలహీన పడిపోతున్నట్టు అనిపించడము, ఎక్కువ ఈ దంతాలు ఈ ముందరుండే పళ్ళు ఊగులాడడం, అంటే ఇన్సిజర్స్ మోలార్స్ అనేవి మొబిలిటీ రావడము, పళ్ళ మధ్య సందులు రావడము, ఇలాంటివి ఏమన్నా కూడా టీనేజ్ పిల్లల్లో నోటీస్ చేస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అటెండ్ చేయాలి. మీరు ఆలస్యం చేసే కొద్దీ ఏంటంటే పళ్ళ మొబిలిటీ పెరిగిపోయి అన్ని పళ్ళు లాస్ అయిపోతారు. అమ్మ మీ పేరెంట్స్ని తీసుకుని ఒకసారి రావాలి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. వచ్చి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోమ్మా, ఇంకా ఆలస్యం చేసేది ఏమి లేదు నీ కండిషన్స్ లో. ఒక్కోసారి సింపుల్ జింజివైటిస్ ఉండొచ్చు అండి, నేను చెప్పాను కదా అదే అవ్వచ్చు. ఎందుకంటే నేను పేషెంట్ ని ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి ఐ కెనాట్ కమ్ టు ప్రాపర్ డయాగ్నోసిస్. ఇది ఓన్లీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ మాత్రమే. సో అలా వస్తే మీరు సింపుల్ గా చిగుళ్ళు వాచి ఉంటే కూడా మనం చిన్న స్కేలింగ్ చేయడం ద్వారా, చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు అశ్రద్ధ చేస్తే జరిగేది ఏంటంటే మొత్తం టీత్ అన్ని లూజ్ అయిపోయాక ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోవడానికి వస్తున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆర్టిఫిషియల్ టీత్ లేదా టూత్ అవసరమైన ప్రతి సందర్భంలో డెంటల్ ఇంప్లాంట్ సాధ్యమేనా? కొంతమందికి సూట్ కాకపోవడం లేదా ఆ ఫిట్నెస్ లేకపోవడం అంటే ఏమన్నా ఉంటుందంటారా? 99% అండి డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరికైనా పెట్టే పరిస్థితుల్లో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇప్పుడు వచ్చాయండి, ఇంప్లాంట్ ప్రొసీజర్స్ అనేవి. ఒకప్పుడు ఏంటంటే చాలా లిమిటెడ్ కేసెస్కే ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది ఉండేది. అంటే షుగర్ ఉంటే పెట్టలేము, ఎముక చిన్నగా ఉంటే పెట్టలేము, అలా ఉండేది. ఇప్పుడు మనకు సమస్యలు ఉన్నాయి, ఎముక బాగా పొడవుగా వెడల్పుగా ఉండేది ఎవరికి ఉంటుందండి? చిన్న పిల్లలకు ఉంటుంది. అలాంటి వాళ్ళకి పళ్ళు పోవు బై డీఫాల్ట్, పోతే యాక్సిడెంట్స్లో పోవాలి. అలాంటి కండిషన్స్లో మట్టికే మనం పెట్టగలిగేవాళ్ళం. కానీ పళ్ళు అవసరం ఎవరికి? ఒక్కొక్క ఏడు మీద పడే కొద్దీ షుగర్ ఉండేవాళ్ళకి, బీపీ ఉండేవాళ్ళకి, పెద్దవాళ్ళకి పళ్ళు లేకపోతే మనం పళ్ళు పెట్టగలిగే పరిస్థితి ఉంటేనే అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటారు ఎవరైనా కూడా. సో ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పార్థ 125 క్లినిక్స్లో కూడా ఎవరికైనా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏ పరిస్థితుల్లోనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. వాళ్ళు నమిలి తినొచ్చు. టీత్ ఇంపార్టెన్స్ అనేవి ఫుడ్ అండి. ఫుడ్ తింటేనే మనం ఉంటాం, అది బై డీఫాల్ట్ ఎవరైనా బ్లైండ్గా నమ్మాల్సిన విషయం. మనం ఏదో జావ తాగామా, ఉప్మా చేసుకుని తినేసామా, అన్నం రోజు కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుని తిన్నామా అని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా తినే వాళ్ళందరినీ కూడా ఒకసారి కూర్చోపెట్టి మనం క్వశ్చనేర్ చేసినా, మనం ఒకసారి స్టాటిస్టిక్స్ తీసినా మనకు అర్థమవుతుంది వాళ్ళలో డయాబెటిక్ ఎక్కువ ఉంటారు, ఒబేస్ ఉంటారు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ ఉంటారు, లో ఇమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే మొత్తం టీత్ ఉండి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటారో వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సో ఐ ఇన్సిస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఒక్క పన్ను లేకపోయినా, రెండు పళ్ళు లేకపోయినా, నోట్లో అసలు పళ్ళన్నీ లేకపోయినా కూడా ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి. అలా ఎవరైనా టీత్ లేక నమిలి తినలేక బాధపడుతుంటే ఒకసారి అప్రోచ్ అయ్యి మాతో మాట్లాడి చూడండి, మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలము. మేము చేసిన కేసెస్ చూస్తే కూడా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, పార్థ డెంటల్స్ లో డెంటల్ అండ్ గమ్ ప్రాబ్లమ్స్ తో పాటు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, డెంటల్ ఎలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి, వాటిలో వచ్చిన డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్.